పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 14న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రుల పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. పెద్దపల్లి మహామట్టి గణపతిని దర్శించుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా, సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచన. పెద్దపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం. ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరుతో మహిళా శక్తి అవార్డు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకుల విజ్ఞప్తి. టీపీసీసీ నూతన అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి శ్రీరామ భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం. ఆలయ నిర్మాణదాత స్వర్గీయ మేరుగు మచ్చయ్య జ్ఞాపకార్థం అన్నదానం చేసిన కుటుంబ సభ్యులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే ధ్యేయంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పిలుపు. పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ గడ్డి వినాయకుని వద్ద మహిళా భక్తుల దీపారాధన కార్యక్రమం. అమర్నగర్ చౌరస్తాలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. పెద్దపల్లి పట్టణంలోని పాతకోటు చౌరస్తాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డు మారుతినగర్లో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి పట్టణంలో రాజీవ్ రహదారిపై పట్టపగలే చుక్కలు చూపిస్తున్న విద్యుత్ లైట్లు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకుంటున్న పట్టణ ప్రజలు. ధర్మారంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఏలమ్మ వర్ధంతి కార్యక్రమం. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ముందు అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట గ్రామంలో కుక్కల బిడద, భయాందోళనలో గ్రామ ప్రజలు. పెద్దపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వేసిన వినాయకులు నేటికి 4వ రోజు. పెద్దపల్లి మండలంలోని ముత్తారం గ్రామంలో ఇసుకతో నిండిన సీసీ డ్రైనేజీలు. రాఘవపూర్ గ్రామ శివార్లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.